హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనం నిఫ్టీ 50ని అబ్జర్వ్ చేసినప్పుడు దాదాపుగా 30% వెయిటేజ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సెక్టర్ స్టాక్స్కి ఉంటుంది. సో మనం కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఎలాంటి బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి అని తెలియడం కోసం మనం ఇప్పుడు అనాలిసిస్ ఆఫ్ బ్యాంకింగ్ స్టాక్స్ చేయబోతున్నాం. సో ఏదైనా ఒక బ్యాంక్ని అనాలిసిస్ చేయాలి అంటే మీకు 6 ఇంపార్టెంట్ రేషియోస్ గురించి తెలుసుకోవాలి. సో ఈ 6 ఇంపార్టెంట్ రేషియోస్లో 3 మేజర్ రేషియోస్ ఉంటాయి అండ్ అలాగే 3 మైనర్ రేషియోస్ ఉంటాయి. సో వీటన్నిటిని ఏదో ఒక నెంబర్ లాగా కాకుండా ఒక స్టోరీ లాగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఒక బ్యాంక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకి తెలిస్తే దీన్ని మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం. అందుకని ఫస్ట్ ఒక బ్యాంక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఇండివిజువల్ కానీ లేదా కంపెనీ కానీ ఎవరి దగ్గర అయితే క్యాష్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ డిపాజిట్స్ని తీసుకెళ్లి బ్యాంక్ వాళ్ళు రకరకాల రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి లోన్ రూపంలో ఇస్తూ ఉంటారు. అయితే బ్యాంక్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో కానీ, రికరింగ్ డిపాజిట్స్ రూపంలో కానీ, లేదా సింపుల్ సేవింగ్స్ రూపంలో కానీ సేవ్ చేసుకుంటున్నప్పుడు డిపాజిటర్స్కి 5-7% ఇంట్రెస్ట్ రేట్స్తో వడ్డీ చెల్లిస్తూ ఉంటాయి. వెరాజ్ బ్యాంక్ పబ్లిక్కి కానీ కంపెనీస్కి కానీ లోన్స్ ఇచ్చేటప్పుడు దాదాపుగా 9% నుంచి 16% వరకు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు సింపుల్గా ఒక బ్యాంక్ అసలు ఎందుకు ప్రాఫిట్ వస్తుందో అర్థమై ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్స్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ అలాగే వాళ్ళు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు లో ఇంట్రెస్ట్ రేట్స్ పే చేస్తూ ఉన్నారు. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం. సో ఒక బ్యాంక్ మంచి ప్రాఫిట్స్ రావాలి అంటే ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఎక్కువ ఉంటే మంచిదా లేదా తక్కువ ఉంటే మంచిదా? ఆబ్వియస్ గా ఈ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఎక్కువ ఉంటే మంచిది. అయితే ఇండియన్ బ్యాంక్ స్టాక్స్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మంచి బ్యాంక్స్ అన్నిటికీ కూడా 3.5% నుంచి 4% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఉంటుంది. అయితే ఇలాంటి లోన్స్ ఇస్తూ బిజినెస్ చేసే బ్యాంక్స్ అన్ని కూడా చాలా ప్రాఫిటబుల్ గా ఉండాలి. కానీ కొన్ని బ్యాంక్స్ లాస్ మేకింగ్ గా ఉంటాయి. సో బ్యాంక్స్ కి అసలు లాస్ ఎందుకు వస్తాయి అంటే లోన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు రీపే చేయరు. ఒక లోన్ తీసుకున్న ఇండివిజువల్ కానీ కంపెనీ కానీ 3 మంత్స్ గనక కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రీపే చేయకపోతే వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే బ్యాంక్స్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ కి లోన్స్ ఇస్తూ ఉంటాయో అందులో ఎక్కువ శాతం లోన్స్ గనక నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా కన్వర్ట్ అయితే అలాంటప్పుడు బ్యాంక్స్ కి లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే మనం ఒక బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి గ్రాస్ ఎన్పిఏ అండ్ అలాగే నెట్ ఎన్పిఏ అని కనపడుతూ ఉంటాయి. సో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న బ్యాంక్ కి గ్రాస్ ఎన్పిఏ less than 2% ఉంటే అది చాలా మంచి బ్యాంక్ గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన రేషియో కాసా రేషియో. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఎన్పిఏ అనేది లోన్స్ కి సంబంధించింది, అయితే ఈ కాసా రేషియో అనేది డిపాజిట్స్ కి సంబంధించింది. ఒక బ్యాంక్ లోని కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్ అకౌంట్స్ నుంచి వచ్చే డిపాజిట్స్ ని టోటల్ డిపాజిట్స్ తో గనక డివైడ్ చేస్తే వచ్చేది కాసా రేషియో. అయితే టోటల్ డిపాజిట్స్ లో కరెంట్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ అలాగే రికరింగ్ డిపాజిట్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం అన్ని బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ ని కంపేర్ చేసుకుంటూ ఏ బ్యాంక్ అయితే హయ్యర్ కాసా రేషియో ఉంటుందో ఆ బ్యాంక్ డిపాజిటర్స్ కి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నట్టు, అంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా చీప్ గా దొరుకుతుంది అని అర్థం. సో ఇప్పుడు బ్యాంక్స్ బాగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి అండ్ యాజ్ అన్ ఇన్వెస్టర్ మనకి ఎక్కువ రిటర్న్ సంపాదించాలి అని అంటే డిపాజిటర్స్ కి చాలా తక్కువ పే చేయాలి అండ్ అలాగే లోన్స్ ఇచ్చేటప్పుడు చాలా తక్కువ ఎన్పిఎస్ అయ్యే విధంగా లోన్స్ ఇవ్వాలి. సో ఇలా మేజర్ గా ఈ 3 రేషియోస్ ని గనక మనం అబ్జర్వ్ చేస్తే మనకి మార్కెట్ లో ఉన్న బెస్ట్ బ్యాంక్స్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. సో వన్స్ మనకి బెస్ట్ బ్యాంక్ ఏంటో తెలిసిన తర్వాత మనం ఆ బ్యాంక్ స్టాక్ ని ఏ ప్రైస్ లో కొనాలి అని తెలుసుకోవడం కోసం వాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్ గా డిఫరెంట్ సెక్టర్ స్టాక్స్ కి అనాలిసిస్ చేసేటప్పుడు పిబైఈ అనాలిసిస్ ఫాలో అవుతూ వాల్యుయేషన్ చేస్తూ ఉంటారు. కానీ బ్యాంక్ యొక్క ఎర్నింగ్స్ కేవలం బ్యాంక్ పర్ఫార్మెన్స్ మీదనే కాకుండా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అందులో కొన్ని ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్లేషన్, రెపో రేట్స్, ఫైనాన్షియల్ హెల్త్, కాంపిటీటర్స్, వీటన్నిటి వల్ల దాని యొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, ఎన్పిఎస్ పెరుగుతూ ఉంటాయి లేదా కాసా రేషియో అనేది తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల టెంపరీగా ఎర్నింగ్స్ అనేవి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది మనం వాల్యుయేషన్ రేషియోస్ లో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్ లో ఫాలో అవ్వకూడదు. సో మరి వాల్యుయేషన్ రేషియోస్ లో మనం బ్యాంకింగ్ సెక్టర్ లో ఫాలో అవ్వాల్సింది 1 ప్రైస్ టు బుక్ వాల్యూ, 2 ఎంటర్ప్రైజ్ వాల్యూ డివైడెడ్ బై ఎబిటిటా. సో మనం
మొత్తం ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ లేదా ఈవీ బై ఈబీఐ డిటిఏ కానీ గత 5 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా లేదా 10 సంవత్సరాలుగా యావరేజ్ వాల్యూ అంతా డిఫైన్ చేసుకుని ఆ యావరేజ్ దగ్గరలో కనుక మనం బై చేస్తే ఫెయిర్ వాల్యూలో బై చేసిన వాళ్ళం అవుతాము. అయితే ఇప్పటిదాకా మనం బ్యాంకింగ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ హై రిటర్న్స్ ఎర్న్ చేయడానికి మేజర్ రీజన్స్ అన్ని మనం తెలుసుకున్నాం, కానీ కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కూడా మైనర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాటిలో కొన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఒక బ్యాంక్ ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది గ్రేటర్ దాన్ 12% ఉండాలి, రిటర్న్ ఆన్ ఎసెట్స్ అనేది గ్రేటర్ దాన్ 1% ఉండాలి, అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది గ్రేటర్ దాన్ 20% ఉండాలి. సో ఇలా మేజర్ ఫ్యాక్టర్స్ అండ్ అలాగే ఈ 3 మైనర్ ఫ్యాక్టర్స్, మొత్తం 6 ఫ్యాక్టర్స్ ని మనం కంపేర్ చేసుకుని మనం బెస్ట్ బ్యాంక్స్ ని డిఫైన్ చేసుకున్న తర్వాత వాల్యుయేషన్ చేసుకుని ఫెయిర్ వాల్యూలో బై చేస్తే మనకి బ్యాంకింగ్ స్టాక్స్ నుంచి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. అయితే కొన్ని ఫ్రాడ్ బ్యాంక్స్ ఈ ఫైనాన్షియల్ రేషియోస్ అన్నింటినీ కూడా మానిపులేట్ చేయగలవు. అందుకే మనం ఏదైనా ఒక బ్యాంక్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ గురించి అండ్ అలాగే గ్రోత్ పాత్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఇలా ఓవరాల్ గా మనం బ్యాంక్ స్టాక్స్ ని అనాలిసిస్ చేసేటప్పుడు యావరేజ్ గా ఒక బ్యాంక్ డిపాజిటర్స్ కి ఎంత పే చేస్తుంది అండ్ లోన్స్ ఇవ్వడానికి ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది అన్న విషయం తెలుసుకోవడం కోసం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది 3.5% నుంచి 4% ఉంటే మనకి బెస్ట్ బ్యాంక్ అవుతుంది, అండ్ ఎన్పిఎస్ less than 2% ఉంటే బెస్ట్ బ్యాంక్ అవుతుంది, అండ్ కాసా రేషియో హయ్యర్ కాసా రేషియో మనకు కావాలి. అండ్ అలాగే అదర్ ఫ్యాక్టర్స్ లైక్ రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రేటర్ దాన్ 12%, రిటర్న్ ఆన్ అసెట్ గ్రేటర్ దాన్ 1%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ గ్రేటర్ దాన్ 20% ఇలా ఉంటే మనకి మంచి బ్యాంక్స్ అవుతాయి కదా. సో వన్స్ ఒక మంచి మేనేజ్మెంట్ ఉన్న బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని వాల్యుయేషన్స్ కోసం ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ ఈవీ బై ఈబీఐ డిటిఏ కానీ క్యాలిక్యులేట్ చేసుకుని దాని యావరేజ్ వాల్యూకి దగ్గరలో ఉన్నప్పుడు బై చేస్తే మనకి బ్యాంకింగ్ స్టాక్స్ నుంచి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. హోప్ ఈ వీడియో ద్వారా మీకు బెస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.